నేరాలను నేరాలుగా మార్చేస్తూ ఉన్నారు. మరి గంజాయి వంటి మత్తు పదార్థాలు, విచ్చలవిడిగా అక్రమ మద్యం రవాణా రావులపాలెం కేంద్రంగా మారింది. మరి ఇక్కడ ఉన్న వైసీపీ నేతల తీరు ఈనాడు ఈ విధంగా అరాచక శక్తులు పీటరేగిపోతూ ఉన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో పోలీసులు వైసీపీ నేతలకు అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళ యొక్క పనితీరు చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో గమనిస్తే మొన్న ఒక చిన్నారి బాలిక అత్యాచార సంఘటన నుంచి మొన్న జరిగినటువంటి ఒక యువకుడి యొక్క పై జరిగినటువంటి కాల్పుల సంఘటన వరకు చూసుకుంటే మరి ఈనాడు ఏ విధమైన సంఘటనలు రావులపాలెంలో జరుగుతున్నాయో చూస్తే గతంలో ఈనాడు చూడటటువంటి సంఘటనలు ఈనాడు శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా ప్రశాంతమైనటువంటి రావులపాలెం ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అరాచకంగా నేరస్తులు ఇలాంటి సంఘటనలు పాల్పడటానికి మరి వైసీపీ నేతలు ఇస్తున్నటువంటి అండదండలు అనేది ఈ సంఘటనలు గమనిస్తే అర్థమవుతూ ఉంది. ఈనాడు పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ చేసే వారి మీద పెట్టేటటువంటి వైసీపీ నేతల యొక్క కక్ష సాధింపు చర్యలకు లేదా అక్రమ కేసులకు చూపించేటటువంటి శ్రద్ధ మరి ఇతర అంశాల మీద ఏమాత్రం కూడా కాను రావట్లేదు కంట్రోల్ చేయడంలో. మరి ఈనాడు ఈ రావులపాలెంలో మొన్న జరిగినటువంటి బాలిక అత్యాచార సంఘటన గమనిస్తే ఒక వైసీపీ నేత ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి అంచుడిగా ఉన్నటువంటి వ్యక్తి అందులో ఉంటే కార్యకుడైతే కనీసం అతని మీద పార్టీ పరంగా ఏ విధమైన చర్య కూడా తీసుకోలేదంటే అక్కడ ఆ పార్టీ తీరేంటో మనకు అర్థమవుతూ ఉంది. అదే కాకుండా రావులపాలెంలో ఈనాడు కిడ్నాప్లు, కాల్పులు లేదా నాగు బాంబులు ఇవన్నీ కూడా ఈ రావులపాలెంలో ఈనాడు మనం చూస్తూ ఉన్నామంటే ఎందుకు ఈ విధంగా నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఈ రాజకీయ అండదండల వల్లే ఇటువంటి నేరాలు వైసీపీ నేతల యొక్క మద్దతు వల్లే ఈ నేరాలన్నీ కూడా రావులపాలెం ప్రాంతంలో ఈనాడు చూడనటువంటి సంస్కృతి ఈనాడు రావులపాలెంలో వస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ కాల్పుల ఘటన మీద కూడా సమగ్రమైన విచారణ చేసి దాని మీద దాన్ని ఛేదించి ప్రజలకు భరోసా కల్పించవలసిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. మరి ప్రభుత్వం అధికార ప్రభుత్వం ఇవాళ వైసీపీ పార్టీది, వాళ్ళు ఇక్కడ కనీసం ఒక పోలీసీ ఎస్ఐ కూడా ఈనాడు పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితి రావులపాలెం వంటి ప్రధానమైన కేంద్రంలో నేడు కనిపిస్తూ ఉంది. మరి దానికి ఏ విధంగా ఈ పరిస్థితులు వచ్చాయనేది అందరికీ తెలిసిందే. మరి పోలీసు యొక్క స్థైర్యం నిర్వీర్యం అయితే మరి శాంతి భద్రత కూడా ఎలాగే తయారవుతాయి. ఈ రావులపాలెం ఈనాడు గంజాయి వల్ల అనేక మంది యువత నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. గ్రామాన మూల మూలన కూడా గంజాయి దొరుకుతుంది అనేది అందరూ చెప్తూ ఉన్నారు. ఇంకా అక్రమంతో చెప్పే చెప్పకర్లేదు. మరి ఇలాంటి అన్ని సంఘటనల మీద కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రశాంతమైన రావులపాలెం ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు వరుసగా జరగడం చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వీటిని అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తూ రావులపాలెంలో
ఇలాంటి నేరస్తుల్ని దోషుల్ని నేర ప్రవృత్తి గల వాళ్ళని వెనకేసుకు రావడం వల్లే ఈ పరిస్థితి వస్తుందనేది కూడా దీని మీద ఆలోచించుకోవాలి. దీనికి సహకరిస్తున్న వైసీపీ నేతలు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.